హాయ్ ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పంతులు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి? మన మెంతులు గారు వాగ్దానాలు చేయడంలో అపరధారణ కర్ణుడు లాంటివాడు. ఈయన మొదట యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి ప్రతి వీడియోలో ప్రతిరోజు అబద్ధాలను దంచి కొట్టాడు. ఆయన చెప్పిన మాటలకు చేసిన పనులకు పంతం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆయన కొన్ని వందల వాగ్దానాలు ఆయన సబ్స్క్రైబర్స్కి ఇచ్చాడు. ఇందులో మొదటి వాగ్దానం, ఆయనను ఫాలో అయ్యే వారిని తనంతటి వాణ్ణి చేస్తానన్నాడు. అంటే ఇక్కడ తనంతటి వాణ్ణి అంటే ఆయన దృష్టిలో ఇండియాలోనే టాప్ 10 ఎన్లిస్ట్లను చేస్తానన్నా, లేక మన దృష్టిలో ఆయనంత మోసగాడిని చేస్తానన్నా? సరే, ఆయన దృష్టిలోనే అనుకుంటే మరి ఏ ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వలేదు, కోచింగ్ లేదు. పట్టుమని 10 మంది సబ్స్క్రైబర్స్నైనా కనీసం ఆయన ఆఫీస్కి పిలిచి మంచి భోజనం పెట్టి ఒకరోజు క్లాసు కూడా తీసుకోలేదు. సో ఈయన దృష్టిలో తనంతటి వాణ్ణి చేస్తాను అంటే గాలికి వదిలేయడం లెక్క అన్నమాట. ఈ వాగ్దానం దెబ్బకి చాలామంది ఆయన శిష్యులైపోయి అతనిని కోటీశ్వరుని చేశారు. వీళ్ళు మాత్రం భిక్షాపత్రాలు పట్టే తిరుగుతున్నారు. ఇక రెండో వాగ్దానం, ఆయన ఫాలోవర్స్ను కోటీశ్వరుని చేస్తానన్నాడు. ఇది మరీ కామెడీ. అసలు మొదలు లేదు మొర్రు అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టుంది. అసలు మన మెంతులు గారి మెయిన్ కాన్సెప్ట్ పవర్ ఆఫ్ స్టాక్స్ వద్ద నుండి ట్రేడింగ్ కాన్సెప్ట్ నేర్చుకుని వాటిని కాపీ క్యాట్ లాగా తనే పెద్ద ట్రైనర్ అవతారం ఎత్తి ఆయన ఫాలోవర్స్ను నమ్మించి మోసం చేయాలని, తద్వారా కోట్లు సంపాదించాలనేదే కాన్సెప్ట్. దానికి అనుగుణంగానే మనోడు తన మాటల చాతుర్యంతో చాలామందిని ఆకట్టుకుని మెల్లగా కోర్సు స్టార్ట్ చేసి ఆయన మాత్రం కోట్లు సంపాదించాడు, మనకు మాత్రం దద్దోజనం పెట్టాడు. సో ఆయన రెండో వాగ్దానం ఆయనే ఉద్ధరించుకోవడానికి తప్ప మనల్ని ఏదో చేయాలని కాదు. నౌ హీ సెటిల్డ్ ఇన్ హిస్ లైఫ్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. మిగతా వారిని రోడ్డును పడేశాడు. ఇక మూడవది, తన యాప్ ద్వారా టిప్స్ ఇస్తానని ఆయన రెఫరర్ కోడ్పై డిమాట్ ఓపెన్ చేస్తే లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికైనా సపోర్ట్ చేశాడా? డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం ద్వారా కమిషన్లు దొబ్బేస్తూ కార్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నాడు. ఇటువంటి వెధవులు మరలా యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి మాయలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.